మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని కాసింపూర్ గ్రామంలో ఇండిపెండెంట్ చర్చిలో ఎలిషా ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ పౌలో క్రాంతిరాజ్ హాజరయ్యారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా ఆనందంగా యేసుప్రభు ఆదరణతో జరిపామని పాస్టర్ క్రాంతిరాజ్ తెలిపారు. మత పెద్దల ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్కల్ గ్రామ సర్పంచ్ కవిత రాజు, కొమ్మట చంద్రయ్య, దుబ్బరాజు, ఆశీర్వాదం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సమాధానం ఇచ్చే ఈ కేకులు ప్రభు స్వీట్ ఎంత మాధుర్యంగా ఉంటుందో అలాంటి మా బ్రతుకులు కూడా మాధుర్యంగా అయా ప్రేమించే వారముగా మిమ్మల్ని ఈ కేకులు మీరు దీవించండి అయా. మాతో పాటు ఆనందించడానికి స్తుతించడానికి వచ్చిన మా ప్రియ మీడియా మిత్రులను బట్టి నీకు వందనాలు. వారిని కూడా మీరు దీవించండి, వారికి రక్షణ భాగ్యత దయచేయండి. నామానికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరం రోజు ఈ రకంగా ఆనందంగా సంతోషంగా ప్రభుని స్తుతించడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. అదే రీతిగా ఈ కాశీంపూర్ ప్రాంతంలో ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ చర్చి లో ఈ నూతన సంవత్సరం వేడుకలు మేము ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతుంది. అదే రకంగా సమాధానాన్ని సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తును ఆరాధన చేస్తూ ఈ రకంగా ఈ సంతోషంగా ఈ నూతన సంవత్సరంలో వేడుకలు జరుపుకుంటాం. ఈ గ్రామంలో ఉన్నవారు అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో నుంచి నిజాంపేట నస్కల్ ఆయా కిప్రవుల ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఉన్నారు. వారిని బట్టి కూడా ప్రభువుని నేను స్తుతిస్తూ ఇక్కడ ఇంకో రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి కేసీఆర్ గారు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పద్మదేవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా క్రిస్మస్ సందర్భంలో వారు కృతజ్ఞతలుగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ వాళ్ళు ఎంతగానో మమ్మల్ని బలపరుస్తున్నారు. వారిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ వచ్చినటువంటి మీడియా మిత్రులను కూడా నేను ప్రభు నామములో అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ను కూడా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.